नहि ईदृशं संवननम् नहि ईदृशं संवननम् त्रिषु लोकेषु विद्यते त्रिषु लोकेषु विद्यते दया मैत्री च भूतेषु दानञ्च मधुरा च वाक् दया मैत्री च भूतेषु दानञ्च मधुरा च वाक् ఎంత బాగుందండి ఈ సూక్తి. సంవననం అంటే సంవననం అంటే వశీకరణం చేసుకోవడం అంటే ఏదో మంత్రం మాయ అనుకోకండి, దీనికి వివరణ చెప్తాను. లేదా లొంగ తీసుకోవడం అనుకున్నాం, అది వాళ్ళను వశీకరణం అంటే వాళ్ళ తట్టు ఇగ్గుకోవటము, వాళ్ళ మీద అభిమానంగా ఉండటము అని కూడా అవుతుంది. దయ చూపించడం, అందరితో స్నేహంగా ఉండడం, పశుపక్షుల లాంటి అన్ని జీవులకు దానం చేయడం, మధురంగా మాట్లాడటం అనే లక్షణాలు ఉన్నవాడికి మూడు లోకాల్లోనూ వశం కానిది ఏదీ లేదు. ఇదే వశం అంటే, ఏదో మంత్రం మాయా కాదు వశం అంటే. వశీకరణం అంటే మన మీద ప్రేమ అభిమానం ఉండడం, అది వశీకరణం అని అర్థం. అంతేకాని వేరే అర్థం కాదు వశీకరణం అంటే. వశీకరణం ఏమయ్యా నీ వశీకరణం చేసుకున్నావు అంటే అంత ప్రేమగా వాళ్లను దగ్గర తీశావు అని అర్థం. మన మీద ప్రేమ అభిమానం ఉండటమే వశీకరణం. మనమంటే గౌరవం, చాలా గౌరవం ఉండటం, మర్యాద, నమ్మకము కలిగి ఉండటం, ఇవి దయా మొదలైన నాలుగు గుణాలు ఉన్నవాడిని ఈ చరాచర జగత్తంతా గౌరవిస్తుంది. స్వార్థం లేకుండా పరోపకార బుద్ధితో మనం చేసే ప్రతి పనిని సమాజం గౌరవిస్తుంది, అంతే కదా. ఇందులో మొదటిది దయ. సృష్టిలోని అన్ని జీవరాశుల మీద ప్రేమ ఆప్యాయత కలిగి ఉండటం. కరిచే కుక్క కూడా కరిచదట, దయా ప్రేమతో చూస్తే తోకాడిస్తుందట. కానీ అంత ప్రేమ అనేది అంత గెలిచొచ్చు అని అర్థం. భగవంతుడు సృష్టించిన మూగ జీవులన్నీ నిద్ర లేచింది మొదలు రాత్రి విశ్రాంతి తీసుకునేదాకా ప్రతి క్షణం ఆహారం కోసమే వెతుకుతూ ఉంటాయి, అది సహజమే కదా. మనతో సమానంగా జీవిస్తున్న ఇలాంటి ప్రాణులకు ఎంతో కొంత ఆహారాన్ని మనమే సమకూర్చాలి. ఎంతో కొంత ఆహారం మనం వేయక తప్పదు కదా. ముఖ్యంగా మనం వీధుల్లో తిరుగుతున్నటువంటి ఆవులని చూస్తూ ఉంటాం కదా, పాపం వాటికి ఆకలి ఎక్కువ. వెనక తట్టు ఎవరో నమస్కారం చేస్తే వాళ్ళ తట్టు ఇట్లా జాలిగా చూస్తుంది, నాకు ఏదన్నా పెట్టరా అంటుంది. ఆ భాష మనం తెలుసుకోవాలా, ఆ విషయం మనకు అర్థం కాదు. మనకు దయాదాక్ష్యం ఉన్నటువంటి చాలామంది పెద్దలు తమ వీధి అరుగుల మీద పచ్చగడ్డి మోపులను ఆవుల కోసం ఉంచుతారు, చాలామంది ఉంచుతున్నారు. అంతేకాదు స్వచ్ఛమైన నీటిని కూడా ఏర్పాటు చేస్తారు చాలామంది. ప్రతిరోజు కొన్ని వందల ఆవులు వచ్చి గడ్డి తిని నీరు త్రాగి యజమానిని దీవించి వెళుతూ ఉంటాయి, ఆ యజమానికి మంచి కానీ అని చెప్పేసి. ఈ గోసేవ ఈ రోజుకి కూడా చేస్తూనే ఉన్నారు, నేను కళ్ళారా చూశాను. మనం కూడా చేయాలి కదా, ఆవు పూజ చేయటం, గోపూజ మనం ఎందుకు చేయకూడదు. ఇంకా చాలామంది మహాత్ములు కూడా చేస్తూ ఉన్నారు గోపూజ. మీ స్వామీజీ కూడా ఈ గోసేవ అంటే చాలా ఇష్టం, ఇప్పుడైనా అర్థం చేసుకోండి. మీరు కూడా మీకు వీలైనంత గోసేవను అలవాటు చేసుకోండి. ఇక దయాదాక్షిణం రెండు సామాన్యంగా ఒకే అర్థాన్ని బోధిస్తున్నాయి. ఇతరుల్ని చూసి జాలిపడటం దయ, నిస్వార్థంగా వారికి ఉపకారం చేయటం దాక్షిణ్యం. ఇక రెండవ సద్గుణం అందరితో స్నేహభావాన్ని కలిగి ఉండటం. ఇతరులను నిందించుకోకుండా అభినందిస్తే అందరూ మనకు స్నేహితులవుతారు. మానవులే కాదు పశుపక్షాదులు కూడా మనకు దగ్గరవుతారు. ప్రతిరోజు
భోజనం చేసిన తర్వాత గుప్పెడు మెతుకులు చేతి నిండా తీసుకొని పక్షులకు తినిపించి వాటిలో స్నేహం చేసి చూడండి. మీరు అన్నం పెట్టే సమయానికి పక్షులన్నీ వచ్చి కిలకిల అంటూ మిమ్మల్ని పలకరించి స్నేహం చేస్తాయి. కరెక్ట్గా మీరు అన్నం పెట్టండి, ఆ పక్షులు సరైన సమయానికి వస్తాయి. కిలకిలకిల అన్నం అడుగుతాయి. ఎంత బాగుంటుందో, ఇంటి దగ్గర అరుపు వింటే, ఇంట్లో ఆ పక్షులు అరుపు వింటే దరిద్రం పోతుందంటారు, లక్ష్మి ప్రాప్తిస్తుందంటారు. అట్లా రావాలి మనకు. దానం చేయటం అనేది మూడవ సద్గుణం. దానం చేసే గుణం స్వతహాగా ఉండాలి, ఎవరు చెప్పటం కాదు. అంతేగాని ధనవంతులే దాన ధర్మాలు చేయాలి, బీదవారు చేయలేరు అని భావించకూడదు. ప్రేమతో చేయాలి. ఇంతకంటే ఎక్కువగా చేయలేకపోయానే అని సిగ్గుపడుతూ భయపడుతూ చేయాలి. ప్రియాదేయం భియాదేయం హ్రియాదేయం అనొచ్చు కూడా. హ్రియాదేయం భియాదేయం అని వేదమాత మనల్ని హెచ్చరిస్తుంది. అందరినీ వశీకరణం చేసుకునే చివరి సాధనం మృదువుగా మాట్లాడడం. అది నేర్చుకోండి. మంచిగా మెత్తగా మాట్లాడితే మనుషులతో పాటు పశుపక్షాదులు కూడా ఆనందించి మన వెనకే తిరుగుతూ ఉంటాయి. అందువల్లే ప్రియవాక్య ప్రధానైన సర్వే తుష్యంతి జంతవః అని పెద్దలు అంటారు. ఈ విధంగా పైన మనం చెప్పినటువంటి నాలుగు సాధనలు పాటించినవాడు ఈ జగత్తునంతా తన ఆధీనంలో ఉంచుకొని అందరి చేత గౌరవ మర్యాదలను పొందుతాడు అనేది సందేహం లేదు. శ్రీ గురుదత్త, జయ గురుదత్త.